కొంతమంది మెన్లో నిపిల్ సైజు ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా గ్రో ఉంటుంది. వాళ్ళకి ఫ్లాట్ చెస్ట్ ఉండి అంత బాగుంటే నిపిల్ సైజ్ మాత్రం ఎక్సెస్ గ్రో ఉంటుంది. వీళ్ళల్లో అది చూడటానికి షెట్ అయ్యంగానే నిపిల్ బయటకు కనపడుతూ ఉంటుంది, కొంచెం ఆడ్గా ఉంటుంది సిచ్యువేషన్. దీనికి కరెక్షన్స్ ఏమున్నాయా? నిపిల్ సైజ్ కనుక హైపర్ట్రోఫీ ఉంటే, దాన్ని నిపిల్ హైపర్ట్రోఫీ అంటారు. ఈ సైజ్ని మనం అండర్ లోకల్ అనస్థీషియాలు వాళ్ళకి ఫస్ట్ మనము లోపల గైనకోమాస్టియా లేదని నిర్ధారిస్తాం. నిర్ధారించుకున్న తర్వాత అది ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత లోకల్ అనస్థీషియాలో నిపిల్ సైజ్ని మనం ఎంత సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఇది ఒక 15-20 మినిట్స్ ప్రొసీజర్. చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు, డౌన్ టైం లేదు. అంటే నెక్స్ట్ రోజు నుంచి వర్క్ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎవరికైనా నిపిల్ సైజ్ కనుక ఎక్కువ ఉండి బాధపడుతుంటే, ఆడ్గా ఉన్ అని ఫీల్ అవుతుంటే, మీరు సైజ్ని సేఫ్గా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు నిపిల్ రిడక్షన్ అనే ప్రొసీజర్తో. మీకు ఇలాంటి ఏమైనా సందేహాలు ఉంటే రీడిఫైన్కి కస్టమర్ కేర్ కానీ, అది మా క్లినిక్ దగ్గర అవైలబుల్ ఉంటే క్లినిక్ దగ్గర కానీ, అది నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎవరిని కలిసినా కూడా మీకు ఈ నిపిల్ రిడక్షన్ ప్రొసీజర్ గురించి మీకు మీకు సూట్ అవుతుందా, అది మీకు ఎలా చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు.